హాయ్ ఫ్రెండ్స్, నేను జయరామ్. మీరు చూస్తున్న తెలుగు పిసి వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీరు ఏదైతే కామెంట్స్ అడుగుతారో ఆ కామెంట్స్కి సంబంధించి ఆన్సర్ షేర్ చేస్తూ ఉంటాను. చాలా మంది అయితే కామెంట్స్ పెడుతున్నారు, సో ఆ కామెంట్స్ సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్సర్స్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నాను. దానికంటే ముందు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే మన ఛానల్లో కేవలం పీసీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇలాంటి లైక్స్ ఇస్తూ ఉంటేనే మన ఛానల్లో ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. మన ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారనుకోండి, పీసీకి సంబంధించిన నాలెడ్జ్ అయితే మీకు ఎప్పుడు నేను అందిస్తూ ఉంటాను అనమాట. పీసీస్, ల్యాప్టాప్స్, ల్యాప్టాప్ సంబంధించిన యాక్సెసరీస్, పీసీకి సంబంధించిన యాక్సెసరీస్, వీళ్ళకి సంబంధించిన బెంచ్ మార్క్స్, రివ్యూస్ అన్ని కూడా నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం క్వశ్చన్స్ లోకి ఎత్తి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఐఫై 11th జనరేషన్ వర్సెస్ 5600G, ఈ రెండింటిలో ఏది తీసుకోవాలి అనేది అడుగుతున్నారు. అండ్ ఆయన యొక్క యూస్ కేస్ వచ్చేసరికి వీడియో ఎడిటర్, గేమ్స్ అండ్ దాంతోపాటు టేపింగ్ కోసం ఏది బెస్ట్ అనేది అడుగుతున్నారు. జనరల్గా మీరు 5600G తీసుకున్నారనుకోండి, 5600G మీకు ఇంటిగ్రేటెడ్గా గ్రాఫిక్స్ ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ఎంట్రీ లెవెల్లో వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నా, గేమ్స్ ఆడుకోవాలనుకున్నా, టేపింగ్ చేసుకోవాలనుకున్నా వీటికి ఏటికైనా సరే మీ 5600G అనేది సరిపోద్ది అనమాట. అదే మీరు ఐఫై 11th జనరేషన్ ప్రాసెసర్తో కనుక బిల్డ్ చేయించుకున్నారనుకోండి, ఐఫై 11th జనరేషన్లో మీకు ఇంటిగ్రేటెడ్గా గ్రాఫిక్స్ ఉంది, ప్రాసెసర్ ఉంది, గ్రాఫిక్స్ లేకుండా కూడా ప్రాసెసర్ ఉంది. ఒకవేళ మీరు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వచ్చే ప్రాసెసర్ తీసుకుంటున్నట్లయితే అది కూడా మీకు ఎంత 5600G ఏదైతే గ్రాఫిక్స్ ప్రాసెసర్ ఉందో ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక ఎన్విడియాకి సంబంధించింది లేకపోతే ఏఎండికి సంబంధించింది అయినా ఈ రెండిట్లో ఏదో ఒక డెడికేటెడ్ గ్రాఫిక్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఎంట్రీ లెవెల్ గ్రాఫిక్స్ కొనుక్కుంటే సరిపోదు, ఒక హై ఎండ్ గ్రాఫిక్స్ అయితే కొనుక్కోవాలి. లైక్ GTX 1050 Ti కానీ, లేకపోతే RX 550 కానీ, లేకపోతే RX 6400 కానీ, ఇలా అట్లీస్ట్ మీరు గ్రాఫిక్ కార్డ్ కోసం ఒక 12,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ యూజ్ కేసును బట్టి, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఈ రెండింటిలో సెలెక్ట్ చేసుకోండి. అయితే కోర్ ఐఫే 11th జనరేషన్ ప్రాసెసర్ విత్ గ్రాఫిక్ కార్డ్ అయితే అది కూడా మీకు మంచి గ్రాఫిక్ కార్డు, లేకపోతే రైజన్ 5600G వితౌట్ గ్రాఫిక్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. 5600G యొక్క గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ మీకు ఒక ఎంట్రీ లెవెల్ అయితే ఉంటుంది. అలాగని మీరు మరీ తీసి పాడేసేటట్టు అయితే ఉండదు. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుని మీ అవసరాన్ని బట్టి అలాగే మీ బడ్జెట్ని బట్టి రెండింటిలో కాన్ఫిగరేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నా ఒపీనియన్ అయితే మాత్రం ఇనీషియల్గా మీరు 5600G తీసేసుకుని కొద్ది రోజులు యూజ్ చేసుకుని డబ్బులు పోగైన తర్వాత ఒక డెడికేటెడ్ గ్రాఫిక్స్ 5600G ప్రాసెసర్కి యాడ్ చేసుకుంటే సరిపోద్దని నా ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బ్రో 27 inches కార్బన్ మానిటర్ మినిమం 144 Hz సజెస్ట్ చేస్తారని అయితే అడుగుతున్నారు. సో మీకు జనరల్గా మానిటర్ సంబంధించిన అడిగారు అనుకోండి, మీరు ఏ మానిటర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ బెన్క్యూ అవ్వచ్చు, లేకపోతే MSI అవ్వచ్చు, లేకపోతే మీకు గిగబైట్ అవ్వచ్చు, ఈ బ్రాండ్స్, లేకపోతే శాంసంగ్ అవ్వచ్చు, ఈ బ్రాండ్స్ అన్నింటిలో మానిటర్స్ అయితే బాగుంటాయి. ఈ ప్రొఫెషనల్ గ్రేడ్లో ఉండి ఎప్పుడు మీరు లైక్ చాలా హై ఎండ్ మానిటర్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మీకు బ్రాండ్స్లో వచ్చే చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే తెలుస్తాయి. అలా కాకుండా మీరు ఫస్ట్ టైం యూజర్ అయితే మాత్రం మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. నేను పర్సనల్గా MSI అయితే యూజ్ చేస్తున్నాను 144 Hz, బట్ అది 4K మానిటర్ కాదు అండ్ 27 inches కూడా కాదు. నేను యూజ్ చేస్తుంది 24 inches 165 Hz మానిటర్ అయితే యూజ్ చేస్తున్నాను. MSIకి సంబంధించిన మానిటర్స్ అయితే బాగుంటాయి. ఒకవేళ మీరు కావాలనుకుంటే కనుక నేను బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భూమి భాస్కర్ అయితే అడుగుతున్నారు. ఈయన ఏమని అడుగుతున్నారంటే మనకి ఒక మంచి PC కావాలైతే అడుగుతున్నారు. అంటే ఆయన క్లియర్గా అయితే అడగలేదు, ఫస్ట్ టైం విజిటింగ్ యువర్ ఛానల్ భయ్యా ప్లీజ్ సజెస్ట్ 2 laptops అండర్ 30,000 అనేది అడుగుతున్నారు. యాక్చువల్గా చాలా రోజుల క్రితం అయితే అడిగారు, బట్ అప్పుడు నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఈయన పెద్దగా సజెషన్ అయితే ఇవ్వలేకపోయాను. బట్ జనరల్గా మీకు 30,000 లోపు బెస్ట్ ల్యాప్టాప్స్ అంటే మీరు 30,000 లోపు ఏ స్టూడెంట్ ల్యాప్టాప్నైనా కన్సిడర్ చేసుకోండి, అవి మీకు బాగానే పర్ఫామ్ చేస్తాయి. ఒకవేళ మీరు ఒక ల్యాప్టాప్ని తీసుకోవాలని అనుకుంటే ఈ రోజు డీల్స్ ఏమైతే ఉన్నాయో ఆ డీల్స్ని నేను చెక్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసుకుని కావాలంటే కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నిలయ తేజ నాని అయితే అడుగుతున్నారు. ఈ వీడియో ఏంటంటే లైక్ నేను ముందు ఒక వీడియో అయితే చేశాను కదా, అదేంటంటే ఒకవేళ మీ సిస్టమ్కి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ తెలుసుకోవాలనుకుంటే ఎలా తెలుసుకోవాలని చెప్పేసి నేను చెప్పాను. లైక్ మీరు ఒకవేళ ఇన్డెప్త్గా కనుక డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తానని చెప్పేసి చెప్పాను. సో ఈయన ఏదో అడుగుతున్నారు, ఆయన ఏమని అడుగుతున్నారంటే ఇండక్ట్ వీడియో అయితే అడుగుతున్నారు. సో ఇండక్ట్ అంటే మీకు బెంచ్ మార్క్స్ చేసి టెంపరేచర్స్ కంపేర్ చేసుకుంటూ మనం మన సిస్టమ్ ఏదైతే ఉందో అది పర్ఫార్మెన్స్ బాగా ఇస్తుందా లేదా అనేది చూసుకోవచ్చు అనమాట.
సో అది కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను, అది కొంచెం టైం టేకింగ్ అండ్ అంతేకాకుండా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, సో లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కన్ఫామ్గా ఆ వీడియో కూడా మన ఛానల్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నల్లమూతు బాబాయ్ అయితే అడుగుతున్నారు, ఈయన ఏమని అడుగుతున్నారంటే, బ్రో ఇప్పుడు నేను మ్యాక్బుక్ ప్రో ఇంటెల్ ఐఫై ప్రాసెసర్ 16 GB ర్యామ్ అలాగే 512 GB SSDతో ల్యాప్టాప్ కొనుక్కోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. మేబీ కొనుక్కుంటే కనుక కాస్ట్ ఎంత అవుద్ది అనేది అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ ఐఫై మ్యాక్స్ అనేవి ఇప్పుడు అంత మంచి వాల్యూ అయితే కాదు, ఎందుకంటే యాక్చువల్గా మీరు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అమౌంట్ చూసుకున్నారు అనుకోండి, యాపిల్ మ్యాక్ M1 ఏమైతే ఉందో అవి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి. లైక్ మనకి ప్రీవియస్ జనరేషన్ ఐఫైస్తో కంపేర్ చేసుకున్నా లేకపోతే ఐసెన్స్తో కంపేర్ చేసుకున్నా ఇప్పుడు M1 చిప్స్ అనేవి చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తున్నాయి. నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు నిజంగా మ్యాక్లో తీసుకోవాలని అనుకుంటే కనుక మీరు డబ్బులు పో చేసుకుని సెకండ్స్లైనా కానీ M1 మ్యాక్స్ ఏమైతే ఉన్నాయో ఆ M1 మ్యాక్స్ అయితే కన్సిడర్ చేసుకోండి. ఇలా మీరు ఈ ఐఫైస్తో వచ్చే మ్యాక్స్ అనేవి ఖచ్చితంగా మంచి వాల్యూ అయితే కాదు. సో ఆఫర్స్ చూసుకోండి, ఒకవేళ కొత్త తీసుకునే పాలమే అయితే ఇద్దరు మంచి మంచి సేల్స్ వస్తాయి కదా, సేల్స్ వరకు వెయిట్ చేయండి, మంచి ఆఫర్ చూసుకుని డబ్బులు సేవ్ చేసుకుని M1 మ్యాక్ కొనుక్కోండి. లేదు ఒక కొత్త మ్యాక్ కొనేంత డబ్బులు నా దగ్గర లేవు అని అనుకుంటే మీరు జాగ్రత్తగా లోకల్ ఉండే డీల్స్ కానీ లేకపోతే మన స్టేట్లో ఉండే డీల్స్ కానీ చూసుకుని ఎవరైనా మీకు M1 మ్యాక్ని తక్కువ రేటుకి కానీ మీరు అనుకునే రేటుకి ఇచ్చినట్లయితే అవి తీసుకోమని చెప్పడం నా బెస్ట్ సజెషన్ అనమాట. సో ఒకవేళ మీరు ఇంకా ఐఫైకి సంబంధించి తీసుకోవాలనుకుంటే మాత్రం దాన్ని కూడా నేను అడ్డు చెప్పను, బట్ నేనైతే మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేయను, ఎందుకంటే పర్ఫార్మెన్స్ లీప్ అనేది అంత ఎక్కువైతే ఉంది M1లో. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీకు నచ్చింది అయితే తీసుకోండి. ప్రైస్ చూసుకున్నారనుకోండి, అవి మీకు జనరేషన్స్ని బట్టి మారిపోతూ ఉంటాయి. బేసిక్గా మీకు ఒక ఐఫై 6th or 7th జనరేషన్ మ్యాక్బుక్ వచ్చేసరికి కొద్దిగా మంచి కండిషన్లో ఉండి రీఫర్బిష్డ్ కండిషన్లో ఉన్నట్లయితే ఒక 23,000 నుంచి 25,000 26,000 వరకు ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు అయితే కన్సిడర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆన్ ప్యాసివ్ అప్డేట్స్ అయితే అడుగుతున్నారు. ఈయన ఏమని అడుగుతున్నారంటే, యాసస్ కి సంబంధించిన టాప్ గేమింగ్ A15 ల్యాప్టాప్ని లైక్ 90 Wh బ్యాటరీతో వస్తుంది, Ryzen 9 ప్రాసెసర్తో వస్తుంది, 16 GB ర్యామ్, 512 GB SSD, Windows 11 హోమ్, 6 GB NVIDIA RTX 3060 గ్రాఫిక్స్, ఎలాగ కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసి దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు అనేది అడుగుతున్నారు. జనరల్గా మీకు యాసస్ టఫ్ సిరీస్ ఏమైతే ఉన్నాయో అవి మంచి వాల్యూ అయితే అవుతాయి, మంచి వాల్యూతో పాటు వాటి యొక్క రిలయబిలిటీ కూడా బాగుంటుందని చెప్పేసి చాలామంది అయితే అంటూ ఉంటారు. ఒకవేళ మీరు ఆ ల్యాప్టాప్ని మీ బడ్జెట్లో వస్తుందని అనుకుంటే కనుక ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు అండి. అండ్ దాంతోపాటు మీరు ఏదైతే మీ వర్క్ లోడ్ ఉందో, మీరు గేమింగ్ అవ్వచ్చు, వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, ఫోటోషాప్ అవ్వచ్చు, లేకపోతే 3D కానీ యానిమేషన్ కానీ అవ్వచ్చు, మీరు ఎటువంటి వర్క్ లోడ్ కోసం తీసుకున్నా గ్రాఫిక్ కార్డ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ మీరు ఇంకా 3D వర్క్ సంబంధించి బాగా హెవీ వర్క్ చేసే ఫలమైతే ఇంకా బెటర్ గ్రాఫిక్స్తో ఉండే ఆ ల్యాప్టాప్స్ తీసుకోమని చెప్పేసి నేనైతే మీకు సజెషన్ అయితే ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైనల్ క్వశ్చన్ అని కూడా అనుకోవచ్చు. ఇదేంటంటే, సో రోహిత్ ఎడిట్స్ అయితే అడుగుతున్నారనమాట. ఈయన ఏమని అడుగుతున్నారంటే, బ్రో బడ్జెట్లో కస్టమైజబుల్ RGB ఫ్యాన్స్తో 360 mm ఫోల్డర్ చెప్పండి అని అయితే అడుగుతున్నారు. సో కస్టమైజబుల్ RGB ఫ్యాన్స్ అంటే నాకు తెలిసిన వరకు ARGB సపోర్ట్తో వచ్చే మనకి 360 mm AIO కూలర్ కోసం అడుగుతున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. బేసిక్గా మీరు 360 mm కూలర్స్ అడిగారు అనుకోండి, నేను ఎప్పుడు కూడా స్పెసిఫిక్ మోడల్ అయితే పెట్టను, ఎందుకంటే ఈ వీడియోలో నేను చేస్తున్నప్పటికీ అలాగే నేను పోస్ట్ చేసినప్పటికీ డేట్ చేంజ్ అవుతుంది, లైక్ 2 or 3 days మనకి డిఫరెన్స్ అయితే వస్తుంది. సో దాని గురించి ఏంటంటే, నేను వీడియోలో చెప్పిన మోడల్ ఆ టైంకి ప్రైస్ మారిపోతుంది కాబట్టి నేను ఏదైతే మోడల్ చెప్తున్నానో ఆ మోడల్ యొక్క లింక్ ఎప్పుడు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ రోజు వీడియో పోస్ట్ చేసిన రోజు ఏదైతే డీల్ ఉందో ఆ డీల్స్ ని బట్టి నేనైతే చెప్తూ ఉంటాను అనమాట. బేసిక్ గా మీకు ఈ కూలర్స్ అనేవి మీరు కూలర్ మాస్టర్ లో గానీ లేకపోతే థర్మల్ టేక్ లో గానీ లేకపోతే డీప్ కూల్ లో కానీ మీరు కన్ఫర్మ్ గా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. బట్ స్పెసిఫిక్ ఒక మోడల్ కానీ 2 models కానీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి, ఈ రోజు డీల్స్ ఏమైతే ఉన్నాయో. లైక్ ఆ రోజు నేను ఏదైతే వీడియో పోస్ట్ చేస్తున్నానో ఆ రోజున్న డీల్స్ ని నేను కింద డిస్క్రిప్షన్లో మీకు అయితే ఇంక్లూడ్ చేసిస్తాను, కావాలంటే అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. యాక్చువల్గా మన ఛానల్ సంబంధించిన కంటెంట్ మీరు చూస్తున్నారు కదా, నా హార్డ్ వర్క్ కూడా చూస్తున్నారు కదా, నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి. నా గోల్ ఏంటంటే ఈ PC కి సంబంధించిన కంటెంట్ ఇవ్వాలి, తెలుగు కమ్యూనిటీలో ఎవరు కూడా PC కి సంబంధించిన కంటెంట్ ఇచ్చేవాళ్ళు లేరని చెప్పేసి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నేను సాయిరామ్, సెండింగ్ ఆఫ్ గైస్, బాయ్.